జేవి ప్రకాష్ లీడ్ గా చేసిన సినిమా బ్యాచ్లర్ రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా తమిళ్లో మంచి టాక్ నే తెచ్చుకుంది ఇక ఈ సినిమాని ఈ నెల ఇరవై ఒకటి నుంచి సోనీ లైవ్ లో స్ట్రీమ్ చేశారు ఇక ఈ సినిమా ప్రస్తుతం అయితే తెలుగు లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ గా ఉంది ఇక ఇప్పుడు ఈ సినిమా ఉందో తెలుసుకుందాం పాటుగా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఐటీ కంపెనీలో పనిచేసే హీరో తన ఫ్రెండ్స్తో కలిసి రూమ్ లో ఉంటాడు అతను అందరిలా కాకుండా కొంచెం తేడాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు ఇక తర్వాత అతను ఒక అమ్మాయితో లివింగ్ రిలేషన్షిప్ లోకి వెళ్తాడు ఇక అలా వల్లే అతనికి ఒక ప్రాబ్లం వస్తుంది అది కోర్టు వరకు వెళ్తుంది ఆ తర్వాత ఏమైంది ఇంతకీ ఆ ప్రాబ్లం ఏంటి అనేది మిగిలిన సినిమా ఇంకా సినిమాలో నెడిటర్ విషయానికి వస్తే మెయిన్ లీడ్ గా చేసిన జీవి ప్రకాష్ తన పర్ఫార్మెన్స్ తో బాగానే ఆకట్టుకున్నాడు మిగిలిన వాళ్ళందరూ కూడా తమ రూల్స్ తగ్గట్టుగా బాగా చేశారు ఈ సినిమా స్టోరీ పరంగా బాగానే అనిపిస్తుంది అలాగే ఈ సినిమా డైరెక్టర్ అతని ఫ్రెండ్ లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ తో ఈ సినిమా తీసినట్టుగా తెలుస్తుంది ఇక సినిమా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా స్లోగానే ఉంటుంది అలాగే సినిమా లెంత్ కూడా రెండు గంటల ముప్పై నిమిషాలకు పైగానే ఉంటుంది ఈ కథను చెప్పడానికి అంత లెంత్ అవసరం లేదేమో అనిపించింది ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ని కొంచెం సైకోలా చూపించారు అది కొంతవరకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది వీళ్ళని కూడా కొంచెం నార్మల్ గా అనిపిస్తుంది హీరో క్యారెక్టర్ ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది ఇంట్రెస్ట్ అయితే అందరిలోనే ఉంటుంది కానీ మరీ ఎక్కువగా హీరో బిహేవ్ చేయకుండా సింపుల్ గానే చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఇక ఇలాంటి క్యారెక్టర్తో హీరోయిన్ ఎలా కలుస్తుంది అనే దాన్ని ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారేమో అనుకుంటే దాన్ని కొంచెం సింపుల్ గానే చూపించేశారు అది పర్వాలేదు అనిపిస్తుంది సినిమాలో ఇంట్రోల్ పర్వాలేదు అనిపిస్తుంది ఇక సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ అయితే ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే కొంచెం బాగా అనిపిస్తాయి సినిమాలో కోర్టు డ్రాప్ లో వచ్చే సీన్స్ ఆ కేసు నుంచి తప్పించుకోవడం కోసం హీరో అతని ఫ్రెండ్స్ తో కలిసి చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా బాగానే అనిపిస్తాయి ఇక సినిమా క్లైమాక్స్ లో హీరో చాలా ఈజీగానే మారిపోతాడు సినిమా క్లైమాక్స్ వచ్చేసింది కాబట్టి హీరో మారిపోవాలి అన్నట్టుగా ఉంటుంది తప్ప అంత బాగా అయితే అనిపించదు ఇంకా క్లైమాక్స్ కూడా సరిగ్గా కన్క్లూజన్ ఇవ్వలేనట్టుగా అనిపించింది ఇక ఈ సినిమా సంగీతం విషయానికి వస్తే సాంగ్స్ పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నాయి కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఆకట్టుకునేలాగా ఉంది ఇక మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే సినిమా స్లోగా అనిపించిన లెంత్ ఎక్కువైనట్టు అనిపించిన ఫస్ట్ ఆఫ్ లో కొన్ని సీన్స్ బోరింగ్ గా అనిపించిన మిగిలిన సినిమా మాత్రం బాగానే అనిపిస్తుంది దానికోసం ఈ సినిమాని ఒకసారి అయితే చూడొచ్చు ఇక వీడియో క్లోజ్ చేసే ముందు వీడియో ఒక లైక్ ఇచ్చి ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి